ఇందిరమ్మ ఇళ్ళు, రోటీ కపడా ఔర్ మకాన్లో మకాన్ ఎంతోమంది నిరుపేదలకు ఎండ మావే. పూట గడవ నిరుపేదలకు గూడును సమకూర్చడం ప్రభుత్వ ప్రధాన కర్తవ్యం. గత ప్రభుత్వం నిరుపేదలకు ఆశలు కల్పించి వారికి ప్రభుత్వ ఇళ్ళు కేటాయించకుండా వారిని దగా చేసింది. అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా మా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళు అనే నూతన గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించి వారి ఆశలు నిజం చేసింది. ఈ పథకం ద్వారా పేదల ఇళ్లను కట్టుకోవటానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని అందించాలని నిర్ణయించాం. ఎస్సీ ఎస్టీ లబ్ధిదారులకి 6 లక్షల రూపాయలు చెల్లిస్తాం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రతి నియోజకవర్గంలో కనీసం 3,500 ఇళ్ల చొప్పున మొత్తం 450,000 ఇళ్ల నిర్మాణానికి సహకారం అందించాలని నిర్ణయించాం. ఈ పథకం కింద నిర్మించే ఇళ్ళు కనీసం 400 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆర్సీసీ కప్పుతో వంటగది టాయిలెట్ సౌకర్యం కలిగి ఉంటాయి. 2 పడక గదుల ఇళ్ల పథకం కింద పూర్తయిన ఇళ్లను త్వరలోనే కేటాయిస్తాం. పూర్తి కాని ఇళ్లను సత్వరమే పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించి అర్హులకు అందజేస్తాం. ఈ గృహ నిర్మాణ పథకాలు పేద బడుగు వర్గాల సొంత ఇంటి కలను సాకారం చేసి వారి జీవన ప్రమాణాన్ని పెంచడానికి ఇదోతకంగా తోడ్పడుతుంది. ప్రజా పంపిణీ వ్యవస్థ మన దేశంలోని నిరుపేదలు తమ కడుపు నింపుకునేందుకు ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అందించే బియ్యం మరియు నిత్యావసర వస్తువులపై ఆధారపడి ఉంటారు. మన దేశంలో ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థ ప్రపంచంలోనే పెద్దది. అందుకే మన రాష్ట్రంలో గాడి తప్పిన ఈ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తగు చర్యలు తీసుకుంటున్నాం. ధాన్య సేకరణ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాం. వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకొని రైతుల సౌకర్యార్థం 2024 రబీ సీజన్లో ధాన్యం సేకరణ కేంద్రాలను 7178కి పెంచడం జరిగింది. 2023-24 రబీ సీజన్కు ముందు జాగ్రత్త చర్యగా రైతులకు సహాయపడేందుకు ఈ సంవత్సరం 25 మార్చి నాటికే ధాన్యం సేకరణ కేంద్రాలని నెలకొల్పాం. వర్ష సూచనను వాతావరణ పరిస్థితులను ధాన్యం సేకరణ కేంద్రాలకు గంట గంటకు తెలియజేసే వాతావరణ యాప్ను అభివృద్ధి చేసి రైతులకు అప్రమత్తం చేస్తూ పంట నష్టాన్ని నివారించడానికి ప్రయత్నిస్తున్నాం. గత ప్రభుత్వ హయాంలో రైతుల నుండి కొనుగోలు చేసిన ధాన్యానికి సకాలంలో చెల్లింపులు జరిగేవి కాదు. కానీ మేము ఈ చెల్లింపులు కేవలం 48 గంటల్లోనే చేస్తున్నాం. దానివల్ల రైతుకి పైకం వెంటనే చేతికొచ్చి అక్రమాలకి అడ్డుకళ్ళం పడుతుంది. ఇప్పటి వరకు 10,556 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి జమ చేయటం జరిగింది. 2010-11 నుండి 2022-23 సంవత్సరాల మధ్య సుమారు 1,000 మంది మిల్లర్లు ప్రభుత్వానికి దాదాపు 3,000 కోట్లు బకాయి పడ్డారు. ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండా ప్రజాధనంతో ఎంతోమంది మిల్లర్లు వ్యాపారం చేస్తూ కోట్లు గడించారు. ఇది అందరి కళ్ళ ముందే జరుగుతున్నా కూడా గత ప్రభుత్వం ఎప్పుడూ దీన్ని అరికడదామనే ఆలోచన చేయలేదు. సరికదా, వారిపై ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా పరోక్షంగా కాపాడింది. ఈ విషయంలో జరుగుతున్న అవకతవకలను గుర్తించి వెంటనే దిద్దుబాటు చర్యలు తీసుకున్నాం. గత 6 నెలలుగా విజిలెన్స్ విభాగం మిల్లర్లపై దాడులు చేస్తూ బకాయిలు రాబట్టింది. ప్రభుత్వ కృషి వలన గత 6 నెలల్లో బకాయి పడ్డ కస్టమ్ మిల్లర్స్ నుంచి 450 కోట్లు వసూలు చేశాం. 509 కోట్ల బకాయిలు వసూలు చేయడానికి 60 మిల్లులపై రెవెన్యూ రికవరీ చట్టం ప్రయోగించాం. గత 6 నెలల నిరంతర పర్యవేక్షణ చర్యల వల్ల ఎఫ్సిఐకి డెలివరీలు వేగవంతమై 36 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఇచ్చాం. చిరకాలంగా పేరుకుపోయిన సమస్యలపై దృష్టి సారించి కేంద్ర ప్రభుత్వంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతోనూ వ్యవహరించడానికి కొత్త వ్యూహాలను అనుసరించాం. గత 3 నెలల్లో ఈ విధానం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఐ నుండి 3,561.64 కోట్ల రూపాయలని సాధించుకోగలిగాం. అలాగే 1,323.86 కోట్ల రూపాయల బకాయి పడ్డ రుణాన్ని కూడా
తగ్గించుకోగలిగాం.